మోడీ ప్రభుత్వంలో భారతదేశం సాధించిన అద్భుతమైన ప్రగతి ఏంటంటే బ్యాంకును ముంచిన ప్రతి ఒక్కడు మంచిగా లండన్లో పిక్నిక్ చేయొచ్చు హ్యాపీగా ఎస్ 33 మంది ఇటువంటి వాళ్ళు సిబిఐ కేసులు పెట్టిన తర్వాత ఫ్లడ్ అవే పారిపోయినరు లండన్లో ఇంకా వేరే వేరే దేశాల్లో మంచిగా పిక్నిక్ చేసుకుంటారు 15 లక్ష ఆయగా యూ హి ఆయగా 15 లక్ష అర కిసికే ఖాతామే 15 లక్ష ఆయా కే 15 లక్ గయా कहां गया क्या हो गया इदा देशा रिस्क पद्धति इवन कठोरम वास्तवा कावा लिस्ट पार्लमेंट वाले लास्ट डिसेंबर का रंजीत रेड्डी गारु लास्ट डिसेंबर सेशन लो पार्लमेंट को प्रभुत्वम इच्चिनटुवंटि समाधानंलो चेप्पिन माट इदि प्लीज गिव इट टू द प्रेस फ्रेंड्स ఈ కాపీసన్ ఇచ్చేయండి ఇచ్చారు దానిలో ఏ ఎవడెవడు పోయిండు ఎంతమంది పోయిండ్రు వాళ్ళ పేర్లు వివరాలు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందండి కేసీఆర్ లెక్క కాదు వీళ్ళంతా మోడీ గారి దోస్తులే చాలా మంది గుజరాతీలే ఏమనాలి దీన్ని ఇది మీ గొప్పతనం కాదా మీ గవర్నమెంట్ యొక్క ప్రతిభ కాదా ఇది మీ దేశభక్తికి ఇది తార్కాణం కాదా दीन कठोरम वास्तवा यह विधा उंटे इष्ट ट्रोलिंग ओ दिखमाल क्षुद्र सोशल मीडिया ने बटी इवल पड़ते वाल पड़ते अंतल इदा पद्धति अंकना बीजेपी मस्ट गो फ्रम दिस कंट्री वै आई से फर् दिस बीजेपी शुड गवर्नमेंट शुड बी सेंट बैक वै बट फर् आल दिस सिंस ఎందుకు పంపించాలంటే మేము ఊరికి అంటలేం ఇవన్నీ సత్యాలు వాస్తవాలు విజయ్ మాల్యా నీరవ్ మోడీ నోషల్ మోడీ లలిత్ మోడీ మోహుల్ చోక్సి నితిన్ సందేశరావుల పేర్లు ఏంటి తమాష తమాష పేర్లు అవన్నీ మీకు ఇచ్చినం ఇది ఇది మీ ఘనత కాదా దీని మీద మాట్లాడాలని మొగోడు మాట్లాడితే ఇవన్నీ నిడిచిపెట్టి నిన్ను జైలుకి నన్ను జైలుకి నన్ను జైలు జైలుకి నిజంగా జాలి అనిపిస్తది దమ్ముంటే ఏయాలి కదా ఏయాలి కదా డా డెఫినెట్ గా నీ జైలుకి అంటే తోకగాడు భయపడతాడు నాకు అర్థం కాదు దొంగల భయం లంగల భయం అవినీతి అక్రమ సంపాదన చేసినోడి భయం మాకేం భయం నాకు అర్థం కాదు నువ్వు మమ్ములు నేసేది ఎందుకు మిమ్ములు నేసేది పక్కా ఎస్ నేను ఎప్పుడైనా నేను భువనగిరిలో భయంకరమైన అవినీతి చిట్ట ఉన్నది వస్తా ఉన్నాయి పుంకాను పుంకాలుగా నాకు మొత్తం బద్దలు కొడతాం రఫేల్ డీల్ అని రాహుల్ గాంధీ గారు మాట్లాడిన పాపం ఆయన గోల్మాల్ తిప్పి దాని మీద క్లీన్ చిట్ తీసుకున్నామన్నారు నిన్నేళ్ళ బయటపడతా ఉంది అసలు దొంగతనం ఇది మేము కూడా వేస్తాం సుప్రీంకోర్టులో కేసేస్తాం ప్రజా కోర్టులు వేస్తాం బయట పెడతాం దొంగతనం రఫేల్ డీల్ వేల కోట్లు మింగినిలా మోదీ గవర్నమెంట్ ఎస్ అవే రఫేల్ విమానాలు 36 రఫేల్ జెట్స్ నేమో 9.4 బిలియన్ డాలర్స్ కొన్నామండి మనం ఐ మేకింగ్ వన్స్ అగైన్ క్లియర్ ఇండియా రఫేల్ జెట్స్ ను 36 జెట్స్ ను 9.4 బిలియన్ డాలర్స్ కొన్నది నిన్న ఇండోనేషియా మన పక్క దేశం 42 రఫేల్ జెట్లు అంటే మనకంటే ఒక 6 ఎక్కువ 42 రఫేల్ సేమ్ జెట్స్ ను జస్ట్ 8 బిలియన్ డాలర్స్ కి కొన్నది ఇదేనా ఇది వాట్ ఈస్ ది ఇండియా ఫ్రాన్స్ రఫేల్ ఫైటర్ జెట్ డీల్ ఆల్ అబౌట్ గూగుల్ లో కొడితే వస్తుంది మీకు ఇప్పుడు ఈ రాసి మీదగా కాపీ తీసి వాళ్ళకి ఇక నువ్వు వాళ్ళని కొట్టుకోకూడదు ఇది దీనికి అతేంది ఇప్పుడు ఇందులో ఎవడు దొంగ రఫేల్ విమానాలు తెలంగాణ అయితే కొనలే కదా తమిళనాడు అయితే కొనలే కదా ఈ కుంభకోణం బయటపడాలి ఎవడు జైలుకోవాలన్నా వాడు పోవాలి అంతే కదా
ఇవన్నీ వాస్తవాలు కదా, కఠోరమైన సత్యాలు కదా. 33 మంది బ్యాంకుల నుంచి పారిపోయింది నిజమే. ఇవి దీపించి మీరు దీమన్ ఇదేందండి ఇగో ఈ కాపీస్ అని ఉంది. ఇవన్నీ ఇప్పుడు గూగుల్ నా కథ కాదండి, నేను గూగుల్ ఒకరే డౌన్లోడ్ చేసిన ఇది ఫ్రెష్గా ఇప్పుడు ఇవ్వాలనే ఉంది ఇది లేటెస్ట్. ఇది ఎవరు దీని పాపాత్మ ఎవరు? దీని మీద చర్చ పెట్టాలి దేశంలో, పార్లమెంట్లో, ఇంకొకడ ఇంకొకడ ఢిల్లీలో. నేను ఊకుంటాను ఇప్పుడు ఢిల్లీలో పెడతా కదా పంచాయతీ, 100% పెడతాం. తీపండి, ఇది కూడా మొత్తం తెలివాలి కదా. ఇట్లా ప్రతిపక్షాల పట్ల అసహన వైఖరి, ఓడిపోతే ఓటమిని అంగీకరించం, ఒప్పుకోం, గోల్మాలు దింపుతాం, పరేశాన్ చేస్తాం, అవేంటి దాని పేరేంది, ఈడీ పెడతాం, సిబిఐ పెడతాం, ఏదో తొక్క ఏదో ఉంటుంది అవన్నీ పెడతాం, ఆగమాగం చేస్తాం మందిని. ఇదా చేసినారు కదనండి, అప్రజాస్వామికమైనటువంటి ప్రజా నిర్ణయాలను వ్యతిరేకించేటువంటి, ప్రజా నిర్ణయాలను గౌరవించే కనీస సంస్కారం లేనటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ. ఒకప్పుడు నిజంగానే వాజ్పేయి గారి నాయకత్వం ఇంకో నాయకత్వం ఉన్నప్పుడు కొంత నమ్ముదురు జనం, కొంత నీతి ఉన్నది విలువ అంటే కొంత నమ్ముదురు సిద్ధాంతం ఉంది. సిద్ధాంతంలో మాంతా వాటికి గంగలు కల్పేసి భారతదేశం సాక్షిగా, మనందరి సాక్షిగా ఎన్నికలలో గెలవకున్నా కానీ పరిపాలన చేసే సిగ్గులేని ఒకటే ఒక పార్టీ బీజేపీ. ఇవాళ ఇండియాలో మేము గెలవం కానీ పరిపాలిస్తాం, మాకు సిగ్గులేదు ఎగ్గులేదు, మమ్మల్ని ఇవ్వలేము అనద్దు, ఇది లెక్క. మనందరం చూసాం కదనండి, కర్ణాటకలో వీళ్ళు గెలవలే కానీ పరిపాలిస్తున్నారు, మధ్యప్రదేశ్లో గెలవలే కానీ పరిపాలిస్తున్నారు, గోవాలో వీళ్ళు గెలవలే కానీ పరిపాలించి నిన్నటిదాకా. ఆపద్ధర్మం మన ధర్మం వాళ్ళ గవర్నమెంట్ ఉంది. మణిపూర్లో వీళ్ళు గెలవలే పరిపాలిస్తున్నారు, మహారాష్ట్రలో వీళ్ళు గెలవలే మబ్బుల మూడు కోటంగా దొంగ ప్రమాణ స్వీకారం చేయించారు. తెల్లాటలకు ఆయన వాళ్ళు ఎదురుదంటే ఎల్లంకల వాళ్ళు సిగ్గుమానం తీసుకున్నారు. ఇదంతా జరిగిన కథనే కదా. మహారాష్ట్రలో ఘోరంగా దెబ్బల పడదు కాదా బీజేపీ, పరువు పోలేదా మహారాష్ట్రలో బీజేపీ? ఆయన నాటకం మీద మాట్లాడదామా, చర్చ రేపు పెడదామా, ఇది మంచి పద్ధతేనా? ఓటమిని అంగీకరించే సహనం ఉండాలి రాజకీయాల్లో. అన్ని గెలవం, కొన్నిసార్లు ఓడిపోతాం రాజకీయం అన్న తర్వాత, ఎన్నికలన్న తర్వాత అక్కడ ఉండబడే పరిస్థితులను బట్టి కొన్ని గెలుస్తాం కొన్ని ఓడిపోతాం. గెలిచినంత మాత్రాన గర్వం ఎందుకు, ఓడినంత మాత్రానికి ఈ అసహన వైఖరి ఎందుకు, నాకు అర్థం కాదు. ఈ అడ్డదారులు ఎందుకు? దేశాన్ని, భారతదేశాన్ని నడిపించే పద్ధతి ఇదేనా? ఈ పద్ధతిలోనైనా ఈ దేశం బాగుపడేది? అన్ని రంగాలు నిర్వీర్యమైంది, అన్ని రంగాలు సబ్సిడీలు కట్ చేస్తూ ఉన్నారు, పేదలను నోరు కొడతా ఉన్నారు. మళ్ళా ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ గొడ్డల భుజం మీద పెట్టుకొని తిరుగుతున్నది. యూపీ ఎలక్షన్లో ఓటు డబ్బల పడ తెల్లార పెట్రోల్ రేటు మళ్ళీ వేస్తారు. టీవీ మిత్రులది రికార్డులు పెట్టి నేను ఇవ్వాలంటున్నా మీకు, ఇది నిజంగా కాకపోతే నన్ను పట్టుకోను మీరు. ఇట్లా టోటల్లీ అన్డెమోక్రాటిక్, అన్డెమోక్రాటిక్ పాలసీ ఆఫ్ ది ఎన్డీఏ గవర్నమెంట్ లెడ్ బై మిస్టర్ మోడీ. దే హ్యావ్ నో పేషెన్స్, దే డోంట్ నో వాట్ ఇస్ డెమోక్రసీ. లోక్ తంత్ర కా కోయి మాన్యతా నహీ హై ఇన్కే పాస్, కోయి మర్యాదా నహీ హై, కోయి మర్యాదా నహీ హై, కోయి ఇజ్జత్ నహీ హై. భారతీయ జనతా పార్టీ అగర్ లోక్ తంత్ర మే విశ్వాస్ రఖతా హై తో క్యూ గిరా హై మధ్యప్రదేశ్ మే కాంగ్రెస్ సర్కార్ కో, జవాబ్ దో ఇస్ దేశ్ కో, క్యా జరూరత్ థా? ఆప్కో పేషెంట్ రహనా చాహియే థా, దేఖనా థా, ఉన్కో మౌకా దేనా చాహియే థా, 5 సాల్ సర్కార్ చలానే కా. క్యూ గిరా హై కర్ణాటక మే సర్కార్, జహాన్ ఆప్కో మ్యాండేట్ నహీ మిలా, క్యా జల్దీబాజీ థీ, ఇత్నే క్యూ భూకే థే అధికార్కే, ఏ గలత్ బాత్ నహీ హై, ఏ లోక్తంత్ర కే విరోధ్ చర్యా నహీ హై, ఇస్కా క్యా జవాబ్ హై?
इस पे चर्चा करो, नहीं करते, इसको भी तोड़ मरोड़ के बोलेंगे, इसको भी घुमा के फेलेंगे, व्हाट्सएप यूनिवर्सिटी में इसको अलग रंग से बताएंगे, ये तरीका है। कोई कोई एक चीज में ना इनका फाइनेंशियल पॉलिसी करेक्ट है। क्यों माफी मांगे भाई किसानों से? अगर आपका तीन तीन एक्ट जो लाए, क्यों विड्रा करें? अगर आप सच्चे हो तो किसानों से माफी क्यों मांगना पड़ा? और प्रधानमंत्री की तो आदत है माफी मांगने का। जब वो प्रधानमंत्री बनना चाह रहे थे, लोगों ने पूछा उनको गोधरा कांड के बारे में, अगर आप प्रधानमंत्री बनोगे तो देश में ऐसे ही करोगे क्या? तो उन्होंने मुसलमानों से माफी मांगा। हां बिल्कुल, मुसलमानों से माफी, मैं देश के मुसलमान भाइयों से माफी मांगता हूं, यह कभी दोहराया नहीं जाएगा, ऐसा नहीं होगा, ये मेरा आश्वासन है, ये मोदी जी ने कहा। अब फिर किसानों से माफी मांग लिया, अब लगता है देश के प्रधानमंत्री माफी के सौदागर है। क्या समझना चाहिए, ये तरीका है देश को चलाने का? फिर अभी बीजेपी के लोग कह रहे हैं कि भाई काली चुनाव था, हमने इसको बंद रखा है, फिर से लाएंगे, कहते जा रहे कि ये तरीका है देश को चलाने का। बिल्कुल नहीं, इनको इनका राजनीति भी इतना गलत अंदाज में, इतना नासमझी से करता है, बिल्कुल बेकार, बिल्कुल एकदम। अरे भाई आप अमेरिका गए प्रधानमंत्री जी, हाउडी मोदी, अमेरिका चुनाव से हिंदुस्तान को क्या लेना देना है भाई? अमेरिका चुनाव क्या अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन का इलेक्शन है क्या? तमाशा था? कोई भी समझदार प्रधानमंत्री क्या किसी दूसरे देश के इलेक्शन में, चुनाव में प्रचार करते क्या? ये विदेशी नीति है क्या हमारा? कितना बड़ा नुकसान होता है, वो भी अमेरिका जैसे देश में जाके, वहां जाके कह दिया अब की बार ट्रंप की सरकार, हाँ? अब की बार ट्रंप की सरकार, इट्स ए टोटल स्ट्रैटेजिक मिस्टेक ऑफ मिस्टर नरेंद्र मोदी एंड दिस बीजेपी गवर्नमेंट, इट्स अ रबिश।